టెన్ టీవీ మైక్ టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫోక్ స్టూడియో కార్యక్రమానికి కొత్త ప్రతిభావంతులకి స్వాగతం పలుకుతూ, పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది, పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది, అర్ధరాత్రి శత్రువు వస్తే ఎండిన ఆకుల అలికిడి చేస్తది, పాడు శకునం కంట్లో పడితే పక్షితోని కబురు పంపుతది, పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. ఒక్కరా ఇద్దరా లెక్కకే అందని అమరులు ఎందరో నమ్మా, ఒకటనా రెండనా ఎన్నెన్ని ఘోరాలు భరించని అడివమ్మా, పల్లె తల్లిని వీడిన వాళ్లను పావురంగా పెంచుకుంటది, కన్న తల్లిని మరిచినోళ్లను గావురంగా సాధుకుంటది, న్యాయం ఒక్కటి రక్షించమంటూ ఉద్యమాన్ని నూరిపోస్తుంది, పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది, కడుపులో పెట్టుకు కాపాడుకున్న కొడుకుల్ని కాల్చివేస్తుంటే కొయ్యూరు అడివమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో చితి పేర్చుకుంది, బిడ్డలెందరో నేల కొరిగినా గర్భశోకం సంద్రమయ్యినా కడుపు కోత నింగినంటినా రక్తపాతం ఎంత జరిగినా రాజులేని సంఘం వచ్చేదాకా పోరుకు పురుడు పోస్తానంది, పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. మేము పాట అయిన తర్వాత వచ్చినాము, ఇప్పుడు దాకా పాట ఎండింగ్లోనే వచ్చి మేము డాన్స్ ఆడి ఇట్లా ఇట్లా చేస్తాం, కానీ ఈ పాటలో ఎంత లీనమైపోయినాం తెలుసా, ఇట్లా అమ్మో అయిపోయింది అప్పుడే పాట అని చెప్పి లాస్ట్కి వచ్చేస్తున్నాం. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంంక్ యూ సో మచ్. మంచి ఎనర్జీని ఇచ్చినావు మా ఎపిసోడ్కి. ఇప్పుడు శురు చేస్తుడే నీతో శురు అయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు పోయి కూర్చోవాలి. కబురు పంపుతది, పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే. గజ్జలు గల్లుమంటాయి, డప్పు దరువేస్తుంది, కాళ్ళు చిందేస్తుంది, మనసు మురిసిపోతుంది, పానం చల్లబడుతుంది, ఉట్టి మీదకెళ్ళి తీసిన జున్నుపాల ఋషి చినుకు చినుకు పడుతుంటే మట్టిలోకెళ్ళి వచ్చే ఆ సువాసన, బా పారేటి సెలయేటి సప్పుడు, దుంకే మత్తడి సంగీతము, ఇవన్నీ కావాలి అంటే జానపదాలకు అలైబల ఇయ్యాల్సిందే. మరి ఒక్కో పాటల ఒక్కో వేదాంతం ఉంటుంది. మరి అప్పటోళ్లతోనే జానపదం ఒడిసిపోయింది అనుకున్నాం, ఇప్పటి తరం వాళ్ళు కూడా జానపదాలు పాడుతున్నారు. హైటెక్ చదువులు చదివిలోనూ కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి జానపదాలు పాడుతుంటే జానపదానికి జై కొట్టాలనిపిస్తుంది. అప్పటి ఇప్పటి జానపద కళాకారులందరికీ మా ఈ ఫోక్ స్టూడియో స్టేజ్ మీదకి వెళ్ళి సలాం చెప్తూ మరి మా ఈ ప్రోగ్రామ్ని శురు చేసేస్తున్నాం. కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఫోక్ స్టూడియో పవర్డ్ బై శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓకే, ఎప్పటిలెక్కనే మన జడ్జెస్ కూడా మన త్రిమూర్తులు మన కళామ తల్లి ముద్దు బిడ్డలు ఆల్రెడీ ఆడ కూర్చొని కలకల కలకల ఆడిపోతున్నారు. మన మురళీ మదన్న, మిట్టపల్లి సురేందర్ అన్న, వరంగల్ సీన్ అన్న, అందరికి నమస్కారం అన్న. అట్లనే ఇవాళ మన గెస్ట్ అంతడుపుల నాగరాజన్న, దండాలన్న సూపర్బా కనిపిస్తుంది ముఖంలోనే. మరి మనం రెడీ, మన అసలు సిసలైనటువంటి పాటగాళ్ళు ఎక్కడ, పిలిచేద్దాం వాళ్ళను. ఓకే, ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తున్నారు విజయనగరం నుంచి. మా విజయనగరం జిల్లా మెంతాడ మండలం మెంతాడ గ్రామం డొంకాడ రామ్మోహన్ రావు గారి దగ్గర నేను నేర్చుకున్నాండి. అలాగే మరి రెండో గురువు వచ్చి మా విజయనగరం జిల్లా బొత్స రామారావు గారు. మరి వీరిద్దరు ప్రోత్సాహంతో వాళ్ళిద్దరు నేర్పుతనంతో మనం నేర్చుకొని ఈ విధంగా ముందుకు రావడం జరుగుతుంది. వాకిటి పూసిన ఈ వాడంబారాలు వాడంబారాలు మల్లెలమ్మ,
ఓలవున మోగల జాజి శ్రీమల్లే సంపంగి మొగలమ్మ పాకిడి పూసిన ఇవాడంబారాలు వాడంబారాలు మల్లెలమ్మ ఓలవున మోగల జాజి శ్రీమల్లే సంపంగి మొగలమ్మ మా ఊరు నాయుడు కూతురు మొక్కొక్కటేసి మల్లెలమ్మ ఓలవున మోగల జాజి శ్రీమల్లే సంపంగి మొగలమ్మ మొక్కకు ముంతడైన నీలైనా పోసి నీలైనా పోసి మల్లెలమ్మ ఓలవున మోగర జాజి శ్రీమల్లె సంపంగి మొగ్గలమ్మ పుణ్యము నాటికైన పూసిందే పువ్వు పూసిందే పువ్వు మల్లెలమ్మ ఓలవున మోగర జాజి శ్రీమల్లె సంపంగి మొగ్గలమ్మ వసమ కర్ర తగిలి వంగిందే మెత్త వంగిందే మెత్త మల్లెలమ్మ ఓలవున మోగర జాజి శ్రీమల్లె సంపంగి మొగ్గలమ్మ మెత్తకు మెట్ట తగిలి రాలాయే పువ్వులు రాలాయే పువ్వులు మల్లెలమ్మ ఓలవున మోగర జాజి శ్రీమల్లె సంపంగి మొగ్గలమ్మ త్వర పొందం తగిలి రాలిందే మట్టి రాలిందే మట్టి మల్లెలమ్మ ఓలవున మోగర జాజి శ్రీమల్లె సంపంగి మొగ్గలమ్మ ఓలవున మోగర జాజి శ్రీమల్లె సంపంగి మొగ్గలమ్మ ఓలవున మోగర జాజి శ్రీమల్లె సంపంగి మొగ్గలమ్మ సూపర్ ఎక్కడుంది నీ రమణమ్మ రమణ ఏమో కానీ ఈమె పాట పాడితే విజయనగరం కనిపించింది అదంతా కనిపించింది కదా ఆ గొంతులోనే ఉన్నది అసలు కాళ్ళ గజ్జ కట్టుకొని అసలు ఉట్టి పడుతుంది పల్లె మట్టి వాసన నీ దగ్గర ఊటి పడుతుంది మరి అన్న వాళ్ళు ఏమంటారో చూద్దాం ఒకసారి మొట్టమొదటిగా మురళీ మదన్న రఘు విజయనగరం అవును సార్ ఆ ప్రాంతము పాటనా ఇది అవును సార్ విజయనగరం పల్లవి చరణాలు మీకు కీబోర్డ్ లేకున్నా బ్రహ్మాండంగా అడ్జస్ట్ అయిపోయినావు సూపర్ పిట్టపల్లి సురేందర్ విజయనగరం రఘు నాకు తెలిసినంత వరకు అయితే సహజంగా రాళ్ల వాన కొడుతుంది కొంతసేపు నువ్వు పాట పాడినంతసేపు రాగాల వాన కొట్టింది తమ్ముడు చాలా అద్భుతంగా వాడినావు ఐ అప్రిషియేట్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకసారి చిరణం పాడు తమ్ముడు మా ఊరు నాయుడు కూతురు మొక్కొక్కటేసి మొక్కొక్కటేసి మల్లెలమ్మ ఓలవున మోగర జాజి శ్రీమల్లె సంపంగి మొగ్గలమ్మ మొక్కకు ముంతడైన నీలైనా పోసి నీలైనా పోసి మల్లెలమ్మ ఓలవున మోగర జాజి శ్రీమల్లె సంపంగి మొగ్గలమ్మ ఇందాక లాస్ట్ లైన్ నువ్వు మింగినట్టు అనిపించింది నాకు అంటే చిన్నది లాస్ట్ లో డాన్స్ చేసుకుంటూ ఓలవున మోగర జాజి శ్రీమల్లె సంపంగి మొగ్గలమ్మ హావభావాలు ఆ కదలికలు అంతా కూడా బాగుంది అది ఒక రకమైన యాసతో నీ పాట బాగుపోయింది అది తప్పడగుళ్ళ ఆట మీకు తెలిసి ఉంటుంది మీ ఏరియాది ఈ పాటను దానికి ఎప్పుడన్నా వాడినరా ఈ పాటతో తప్పడగుళ్ళ ఆట ఆడిరా అంటున్నా తప్పడుగుళ్ళు కాదు సార్ అంతే మామూలు స్టేజ్ గరివిడి పెద్ద లక్ష్మి జారిపోతున్నది ఏమిటి అతగారి సూట్ కేసు కలిపోతున్నది ఇప్పుడు వాడిన పద్ధతి కూడా అట్లే అనిపించింది నాకు అదే కొంచెం ఆ ఫ్లేవర్ తోనే ఉంది పాట బాగుంది మీరు ఆ గజ్జలు కట్టు విధానం అంతా కూడా తప్పడగుళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఉంది నీది ఇంచుమించు ఆ డ్రెస్సింగ్ స్టైల్ పాట మాత్రం వేరే తీసుకున్నావు సో రెండు కలిపి మిక్స్ చేసి మాకు కొత్తగా చూపించిన బాగుంది వెరీ గుడ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ తమ్మి చాలా 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 బాగా పాడావు థ్యాంక్ యూ విజయనగరం నుంచి వచ్చిన రఘుయే మంచిగా పాడతాడా నేను కూడా సూపర్ డూపర్గా పాడతా అంటూ వస్తుంది సిద్దిపేట నుంచి రజిత ప్లీజ్ వెల్కమ్ నా పేరు రజిత సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల్
పెద్ద చీకోడు గ్రామం నుంచి వచ్చాను. పొలాల్లో పాటలు పాడుతూ ఉంటే, ఇంటి దగ్గర పాడుతూ ఉంటే మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. నేను పెద్ద సింగర్ కావాలని మా అమ్మ ఆశ. మా అమ్మ ఆశను నెరవేర్చడమే నా ధ్యేయం కాబట్టి నాకు పాటలంటే అదే విధంగా నాకు పాటలంటే ఉన్న మక్కువతో కూడా పాటలన్నీ నేర్చుకోవడం, నేను అందరి ముందట పాడడం జరిగింది. దానివల్ల అందరూ నువ్వు చాలా బాగా పాడుతున్నావని ప్రోత్సహించడం వల్ల నేను ఇక్కడి వరకు రాగలిగాను. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి టెన్ టీవీ మరియు మైక్ టీవీ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కడప కడపల మీద గూసేటి నెవలి బాగున్నావు, ఏముందిరా నీ గొంతు ఇట్లా కన్ను అంటుంది తెలుసా, చాలా 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 బాగుంది. నిజంగా మీ ఇంటితో చెప్పినావు, మాకు మా ఇంటితో చెప్పిన. మరి అన్నలు ఏమంటారో చూద్దాం. సురేందర్ అన్న, సూపర్ సూపర్, ఇంకోసారి కూడా సూపర్. నువ్వు చాలా అద్భుతంగా పాడినావు, చాలా అద్భుతమైన నువ్వు చెప్పిన అల్లికలు. అంటే చాలా మంది పాడుతున్నప్పుడు పిల్లలు వాళ్ళు చెప్తున్నది ఒకటి ఉంటుంది, పాడుతున్నది ఒకటి ఉంటుంది, కానీ నువ్వు ఎంచుకున్న పాటలో క్లారిటీ ఉంది, నువ్వు చెప్పడంలో క్లారిటీ ఉంది, నీ స్కేల్లో క్లారిటీ ఉంది. పాట ముగించుతున్నప్పుడు మట్టుకు చిన్నగా తడవడం అమ్మా, అది తప్ప మిగతా అంతా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా పాడినావు. ఎట్లా అనిపించింది మీ అభిప్రాయం రజిత? లాస్ట్కి రాజావా రాజాయనా? మా నాన్న పేరు రాజయ్య, అమ్మ పేరు రాజమ్మ. చక్కగా చెప్పినావు, సూపర్ సూపర్ సూపర్. వరంగల్ సీన్ అన్న, ఆహా కనుబొమ్మలు ఎగరేస్తుండు మా అన్న. ఎక్కడ తయారు చేసిన అమ్మ గొంతు? గొంతు మా అమ్మ నుంచి నాకు వచ్చింది సార్. సూపర్ సూపర్, బాగా పాడినావు, అద్భుతంగా పాడినావు, అద్భుతంగానే పాడినావు. ముగింపు మాత్రం ఆబ్జెక్షన్. అది సూపర్. అంతడుపుల నాగరాజన్న, మంజీర గానం ఏరులోకి పారింది, బాగుంది. సూపర్. అసలు నాగరాజన్న కవిత్వం చెప్పిండమ్మా నీ గురించి, చాలా గొప్ప విషయం ఇది. సూపర్ రా చెల్లే, ఆల్ ది బెస్ట్ నాన్న, బాయ్. రజిత వచ్చి మంచి రాగం తీసిపోయింది కదా, ఇప్పుడు వచ్చేస్తున్నాడు మంచిర్యాల నుంచి రాజశేఖరా, ప్లీజ్ వెల్కమ్. చిన్నప్పటి నుంచి పాటలు, జానపద పాటలు, సినిమా పాటలు రెండింటి మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఛత్తీస్గఢ్లో మన వివేకానంద ఉత్సవాలు జరిగినప్పుడు అక్కడ జానపద కళాకారులకు, అంటే మా కేయూ యూనివర్సిటీ తరఫున నేను పోవడం జరిగింది. ఎస్పెషల్లీ
ఫోక్ అంటే జానపదం తరపునే అంత దూరం పోయినాం, ఇప్పుడు జానపదం తరపునే ఇంత దూరం వచ్చినాము. సో ఎట్లనైనా ఈ షోలో నా వంతు ప్రయత్నం నేను చేసి విజేతగా నిలవాలని చెప్పేసి, అలాగే ఈ అవకాశం ఇచ్చిన టెన్ టీవీ మరియు మైక్ టీవీ వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. మందకాడికి పోయి బేరమే జయ్యంగ, మందకాడికి పోయి బేరమే జయ్యంగ, అడుగవచ్చిన్లాని అది మరిసే మేకే వన్నయ్య మేకపోతో, రాఘవై రాఘవై రాఘవుల మేకపోతో. అరే పాకిట్ల పైసలు దోసిట్ల పోయ్యంగ, పాకిట్ల పైసలు దోసెలు పోయ్యంగ, ఒక దగ్గర తిన్నాని అది మురిసే మేకే వన్నయ్య మేకపోతో, రాఘవై రాఘవై రాఘవుల మేకపోతో. మెడమిన తాడేసి గొర్ర గొర్ర గుంజంగ, మెడమిన తాడేసి గొర్ర గొర్ర గుంజంగ, పుస్తే గట్టిల్లాని అది ముడిసే మేకే వన్నయ్య మేకపోతో, రాఘవై రాఘవై రాఘవుల మేకపోతో. అరే మెడమిన కత్తేసి కొర కొర గొయ్యంగ, మెడమిన కత్తేసి కొర కొర గొయ్యంగ, కంటాలెట్టినాని అది ముడిసే మేకే వన్నయ్య మేకపోతో, రాఘవై రాఘవై రాఘవుల మేకపోతో. గుంజకాలాడేసి తిత్తిల్లు దియ్యంగ, గుంజకాలాడేసి తిత్తులు దియ్యంగ, సీర గట్టిల్లాని అది ముడిసే మేకే వన్నయ్య మేకపోతో, రాఘవై రాఘవై రాఘవుల మేకపోతో. తడకమీనయ్యేసి పోగులేయ్యంగ, తడకమీనయ్యేసి పోగులేయ్యంగ, అరే తడకమీనయ్యేసి పోగులేయ్యంగ, తడకమీనయ్యేసి పోగులే చిల్లరణగాలని అది ముడిసే మేకే వన్నయ్య మేకపోతో, రాఘవై రాఘవై రాఘవుల మేకపోతో. గుమ్మడు పేగులు గుడగూడ ఉడకంగ, గుమ్మడు పేగులు ఉడుమడ ఉడకంగ, దమడ బజాలని అది మరిసే మేకే వన్నయ్య మేకపోతో, రాఘవై రాఘవై రాఘవుల మేకపోతో. సీకి వేసిన ఒక్క కాకి ఎత్తుక బొంగ, సీకి వేసిన ఒక్క కాకి ఎత్తుక బొంగ, కాకి కైలాసం వందిందే మేకే వన్నయ్య మేకపోతో, రాఘవుల రాఘవై రాఘవుల మేకపోతో. వన్నయ్య మేకపోతో, రాఘవుల రాఘవుల రాఘవై మేకపోతో. వన్నయ్య మేకపోతో, రాఘవై రాఘవై రాఘవుల మేకపోతో. బాబ్బా బాబ్బా ఏం మానవన, నిజంగా మేక కూర తిన్నట్టే ఉంది. నీ మేక కూర మా అన్నలు తిన్నారో లేదో ఒక్కసారి కనుక్కుందాము. శ్రీనివాస్ అన్న. రాజశేఖర్ ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి చెప్పు. పొరపాట్లు ఎక్కడెక్కడ జరిగినాయి, ఏమైనా జరిగినాయా చెప్పు. జరిగినాయి సార్. వెరీ గుడ్. మిగతా అంతా సూపర్. తను వస్తున్నప్పుడే భయం అవుతుంది అక్క. మిగతా అంతా బ్రహ్మాండం జరిగినాయి అన్నది నిజం. మురళీమాధ అన్న. తమ్ముడు రాజశేఖర్ ఇప్పుడు ఆటను కోసినరా? కాశి పండుగ నీ ఆట కూర కిలో పడితే రెండేసి స్థితి పల్లన్న పోరగాళ్ళకు రాకపాయే, ఏసుకుంట పోరగాళ్ళు ఇంకింత అయ్యమనిది, ఏసుకుంట పోరగాళ్ళు ఇంకింత అయ్యమనిది, బొక్కలకు పోరగాళ్ళు కుక్కలోల ఎగబడిది. చూడు మేక ఎంత క్లారిటీ ఉన్నది. తమ్ముడు ఆట బాగానే పండుగ కానీ చాలా తప్పులు జరిగినాయి ఇందులో. అటువంటి పొరపాట్లు ఇంకా దొరం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకో. ఓకే మిట్టపల్లి సురేందర్ అన్న. మేము ఎన్ని కళలు కన్నా తెలుసానే అను ఆదిలాబాద్ నుంచి వచ్చినామంటే మంచిర్యాల దట్టు మళ్ళీ మంచిర్యాల నుంచి నాగరాజు అన్నెంబడి ఆదిలాబాద్ జిల్లాలో తిరిగి ఆయన నన్ను జన్నారం తీసుకపోతే పాట రాసిన ఆదిలాబాదు జిల్లరా, అది ఎర్రని అడవి మల్లెరా, పచ్చని అడివంతా ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు, ఆ గొండులే వేగు చుక్కలురా. ఆదిలాబాదు జిల్లరా, అది ఎర్రని అడవి మల్లెరా, తిరుగుబాటుకు తిలకాన్ని దిద్దిన ఇంద్రవెల్లికి పురుడు పోసిందిరా, తూటాలు దించిన పాతరే పేల్చిన కడుపు కోత అనుభవించిందిరా, పోరులో పారిన నెత్తుటి వరదల్ని మట్టి దోసిళ్లతో పట్టిందిరా. ఆదిలాబాదు జిల్లరా, అది ఎర్రని అడవి మల్లెరా,
కుమరం భీమును సమరాన నడిపిన ఆదివాసులా కన్నమ్మరా, కొండ కోనలా గుండెల్లో తిరుగాడే లంబడి కోయల పుట్టిల్లురా, ఎండల్లో అలసిన ఎన్నెన్నో గుండెల్ని చల్లబరిచిన నీళ్ల రంజనురా, ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, ప్రాణహితానది గోదారి ఎలలకు ఒడిలోన నడకల్ని నేర్పిందిరా, పచ్చిక పైరుల ఎదిగిన వృక్షాల తల మీద కురులోలే ముడిచిందిరా, లేలేత చిగురుల ఎదిగిన వృక్షాల వనదేవిగా పేరు మూసిందిరా, ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, రాతి కొండలను పిండిలా పొడి చేసి కట్టడానికి కండాయిందిరా, కలపను కలనమిలి కాగితం ఉమ్మేసి చదువులమ్మకు తోడు నిలిచిందిరా, గుండెల్లో తరగని గనులెన్నో పొదిగిన సిరుల రాణి సింగరేణి ఇదిరా, ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా. అంత మంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నువ్వు వచ్చి అసలు మమ్మల్ని రంజింప చేస్తావు అనుకున్నా, రంది పెట్టిపోతావు నువ్వు. ఒక మంచి లెసన్ అంటే నీకు కూర్చుండబెట్టి నీ లోపాన్ని నీకు చెప్పి నీ అంటే నీ అభివృద్ధికి ఇంకా ఎలాంటి మెట్లు ఎక్కానో నీకు వీళ్ళంతా చెప్పి నీకు క్లియర్గా అర్థమై ఉంటుంది పాట సెలెక్షన్ రాంగు. ఇంకొకటి ఏంటంటే సోలో పాట పాడుతున్నప్పుడు ఎప్పుడైనా మనం సోలో పాట ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే సోలో పోటీకి వచ్చిన కదా నువ్వు నీ కోరస్ ఉండరు అది నీకు పక్కా తెలిసిపోయింది ఇప్పటికి. సో అసలుటప్పుడు నువ్వు ఆ కోరస్ ఉన్న పాట తెచ్చుకోవద్దు. ఇందాక సురేందర్ అన్న చెప్పినట్టు ఆదిలాబాద్ జిల్లా పాట విని సెల్ ఫోన్లలో అప్పుడు రింగ్ టోన్లో పెట్టుకుంటే విని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇద్దరు కావలసుకొని ఆదిలాబాద్ జిల్లాలో కొంతకాలం పనిచేసి పోదామని చెప్పేసి వాళ్ళ పేరు నేను చెప్పగానే పనిచేసి పోదామని ఫైర్ వేయించుకొని వచ్చి పని చేసిపోయిండ్రు. ఎందుకు సుబ్బారావు సార్ ఐఏఎస్ నాకు గుర్తున్నారు. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, విన్నావు కదా మొత్తం యాద్ ఉంచుకోతమ్మి మంచిగా వాడు మళ్ళీ సరేనా. థ్యాంక్ యూ. అక్క ఆకలి అయితే అక్క. ఏ నీ ఆకలి పాడుగాను, నెక్స్ట్ కంటెస్టెంట్ ని పిలుద్దాం. నిజామాబాద్ నుంచి వచ్చేస్తుంది నిఖిత. నా పేరు నిఖిత, మండల్ నవిపేట్, జిల్లా నిజామాబాద్, గ్రామం అబ్బాపూర్, తాండా బి. నేను చిన్నప్పటి నుంచి పాట పాడేదాన్ని. అవకాశం కోసం పాటలు ఎప్పుడు ఏ అవకాశం వస్తుందని చూసేదాన్ని. ఈ అన్ని ప్రోగ్రామ్కి ఎక్కడ సెలెక్ట్ అయినా నన్ను మా మామయ్య ప్రోత్సాహం వల్ల ఇక్కడ వరకు వచ్చాను. ఈ 10 టీవీ మైక్ టీవీ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పెంచ
అక్క మస్తు బాగున్నావురా. మామూలుగా వాడలేవు అసలు. ఏమన్నా ఉందా నీ వాయిస్? నువ్వు ఎంత అందంగా ఉన్నావో అంతే అందంగా పాట కూడా పాడావు. థ్యాంక్ యూ. ఏ ఊరు కుణసోతాండో? అబ్బాపూర్ తాండా. అబ్బాపూర్ తాండా, నిజామాబాద్ మండల్ నవీపే మండల్. త్రాడి త్రా పాయచకైతే అమ్మ నాన్నలు వచ్చిర్రా? నాన్న లేడు, అమ్మ ఉంది. నాన్న లేడా? ఎందుకు? అంటే ఫ్రెండ్స్ చంపేశారు. ఫ్రెండ్స్ చంపేశారా? దేనికిరా? మా నాన్న అంటే నిజాయితీగా పని చేయడం వాళ్ళకి నచ్చలేదు, దాంతో నాన్నని చంపేసి. ఏం చేస్తాడు రా నాన్న? లైన్ మే అంటే పోలి మీద ఎక్కించి ఎల్సి తీసుకున్నారు రిటర్న్. ఎప్పుడు? నేను చిన్న అంటే నేను పాట పాడడానికి వెళ్ళే ముందటనే సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది మా నాన్న. మేమందరం, మేము నలుగురా. మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచుతుంది. మీ అమ్మ నలుగురా మీరు? నేను పెద్దదాన్ని, నాక నాన్న. మాకు ఇంకా అప్పుడు మా నాన్న అంటే మరణించినప్పుడు మాకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయరు, అమ్మ తప్ప. అమ్మ, మామయ్య. మామయ్యనే ఇంకా బంజారా ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళద్దు ఎక్కడ అని ఆ కాన్సెప్ట్ తోటి ఎక్కడ పంపారు తెలుసు. ఆ పరిస్థితి నుంచి నేను కూడా ఎదుర్కొని ఎదుర్కొని ఇదిగో ఇక్కడికి వచ్చింది. అన్నల అభిప్రాయం తెలుసుకుందాం ఒకసారి. వరంగల్ సీన్ అన్న, ఎట్లా అనిపించింది అన్న మా నిఖితాబాయ్ పాట? తమ్ముడు ఎట్లా అనిపించింది? నువ్వు పండు వెన్నెల ఉన్నట్టున్నావు, నీ పాట కూడా అట్లనే వెన్నెలలాగా చల్ల ఉన్నది, చాలా బాగున్నది అమ్మా. సూపర్ గా, చాలా అద్భుతంగా వాడినావు. నువ్వు టేప్ ప్లేయర్ ఇచ్చే హింట్ని ఫాలో అవుతూ వేణు చూసినావా? అది నిజంగా ఆసమ్. చాలా అద్భుతంగా ఫాలో అయినావు. నేను చిన్న ట్రిక్ చెప్పినాను, పట్టుకుంటావో పట్టుకోవాలనుకున్నాను కానీ చాలా బాగా పట్టుకున్నావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ అన్న. మురళీమాధ్ అన్న. నిఖిత అన్న, సురేందర్ అన్నట్టు పాట అద్భుతంగా ఉన్నది. కేవలం డప్పుల మీద వాళ్ళు ఇచ్చినటువంటి బార్స్ చెప్పింది కదా ఇట్లా ఇవ్వండి అని, దాన్ని కరెక్ట్ ఫాలో అయ్యి కరెక్ట్ డెలివరీ చేసిన పాటని హెడ్స్ ఆఫ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. సీనన్న, ఈ పాట నీకు ఎవరు చెప్పిందమ్మా? అంటే నేను ఒకసారి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు హరిత అక్క అని అక్క ఇచ్చింది. ఓకే, ఇది మందహెచ్చులు అని వాళ్ళ కథలు చెప్తారు. మందహెచ్చులు, మందహెచ్చు. సువీ సువన్నాలి సువన్నాలి ఓ సువన్నాలి, సువి ముద్దుల పాటలు పాడే రాజు సెన్నారా ఓ యాదవుల బాలం. అట్లట్లా పోయి ఆవులెప్పలయా గోవులెప్పలై గోవుల్లాగా సేటి పోయినప్పారు. ఆ పాట ఇక్కడ అంటే ఒక్కొక్క జిల్లాల్లో డిఫరెంట్ ఉంటుంది. నువ్వు నిజంగా నువ్వే పోటీ పెడుతున్నట్టు అనిపించింది నాకు. సూపర్, బాగా వాడినావు. థ్యాంక్ యూ. అందమైన గొంతు, అందమైన గొంతు, అతి హై పిచ్లో ఉన్న గొంతుని. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ రా నిఖిత, చాలా చాలా బాగా పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా. నిఖితాబాయి, నిఖితాబాయి వచ్చి ఇప్పుడు సడోయిర్ బోటి బాటి ఖావతో కత్రా చోరచ్ కమ్మగా అంతే కమ్మగా వచ్చి పాడి వెళ్ళింది. ఇప్పుడు రాబోతున్నారు స్వర్ణ ఫ్రమ్ నాగర్ కర్నూల్. నా పేరు స్వర్ణ యాదవ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి, డివైడ్ అయినటువంటి నాగర్ కర్నూల్ జిల్లా నుంచి, వెల్లండ మండల్ బైరాపూర్ అనే గ్రామం నుంచి ఈరోజు ఈ 10 టీవీ మైక్ టీవీ ఆధ్వర్యంలో మీ ముందుకు రాబోతున్నాను. నేను ఈరోజు జానపద పాటలు పాడుతున్నానంటే దానికి కారణం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం, మా ఊరి గ్రామస్తులేను. అనేక పాటలు, నాట్ల పాటలు, మోట పాటలు, కలుపు పాటలు, ప్రత్యేకమైన జానపదాలు, అంతరించిపోయిన జానపదాలు ఈరోజు నాకు ఒక మూటగా ముల్లెగా నాకు అప్పచెప్పినటువంటి మా గ్రామ ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్ళ పాటల ద్వారానే ఈరోజు చాలామంది వేదికల మీద వాడుకున్నాను. నిన్నటి వరకు బెడ్ మీదనే ఉన్నదన్న, ఫుల్ వైరల్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోయినాయి, డాక్టర్ వద్దమ్మా వెళ్ళకు అని చెప్పినా కూడా లేదు, నేను టిన్ టీవీ మైక్ టీవీ ప్రోగ్రామ్ ఫోక్ స్టూడియోలో వచ్చి నేను పాట పాడతాను ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి జిద్దు చేసి మరీ వచ్చిందన్న. స్వర్ణ, పాట పట్ల నీకున్న అంకిత భావానికి నిన్ను అభినందిస్తున్నావు. 10 టీవీ మైక్ టీవీ నిర్వహించే ఈ కార్యక్రమం మీద నీకున్న నమ్మకాన్ని గౌరవిస్తున్నాం. నువ్వు ఏం పాట ఎంచుకున్నావు? ఎంత కానీ ఎదురు చూస్తురా ఓ జంగమయ్య, మామ గురించి. మామ గురించి బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఎంత కానీ ఎదురు చూస్తురా ఓ జంగమయ్య, ఎంత కానీ ఎదురు చూస్తురా, ఎంత కానీ ఎదురు చూస్తురా ఓ జంగమయ్య, ఎంత కానీ ఎదురు చూస్తురా.
చూసినావు? ఎదురు చూసినా కానీ రాకపోయా కదక్క. రాకపోయే వచ్చిండు బాలి. నువ్వు అన్నవైతవులే. నేను చెప్పేది నా గురించి నేను వచ్చినా అని. అరే అరే అన్నవైతవ అని అంటు. నేను అన్నది ఏంది, ఆయన మహిమ గురించి వచ్చింది కాదు, చెప్పనీకి వచ్చిన బాలి వచ్చిండని. అర్థమైందిలే, ఏదో సర్దుకుంటున్నావు అని. సరే నానా, చాలా 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 మంచిగా వాడావు. నీ పాట మీద మా అన్నల అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా వరంగల్ సీన్ అన్న. స్వర్ణ, ఇప్పుడు ప్రజెంట్ జ్వరం ఉందా నీకు? ఆ ప్రభావం బాగుపడ్డది. స్టార్టింగ్ ఎత్తుకోవడం దగ్గర ఇబ్బంది అయింది. చరణాలు రాను రాను, ఆ బ్రైట్నెస్ లేదు. ముంచుకొచ్చినావు. పాట మంచి పాట సార్. జంగమయ్య పాట సూపర్. థ్యాంక్ యూ. మురళీ మధువన్. స్వర్ణ సార్, ఇది సేకరించిన పాట కదా? అవును సార్. శక్తి అంతా కూడగొట్టుకొని పాడే ప్రయత్నం చేసినావు పాట గురించి. ఆరోగ్యం బాగలేక ఎందుకు అది ఆ వీక్నెస్ అనేది కొద్దిగా కనబడ్డది పాడుతుంటే. పాట మాత్రం బాగుంది, సూపర్. హెల్త్ బాగలేకపోయినా నువ్వు చేసిన ఈ భగీరథ ప్రయత్నాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అమ్మా. కాకపోతే నువ్వు ఇంకా చాలా స్ట్రెంగ్త్ అయి పాడి ఉంటే చాలా బాగుండేది. కానీ మీకు హెల్త్ సహకరించకపోయినా మీరు పాడటం అనేది చాలా గొప్ప విషయం, చాలా అద్భుతంగా వాడున్నారు. ఈ పాట వింటా ఉంటే నాకు పాత పాట గుర్తొచ్చింది. దాంట్లో ఎంత దాన్ని విన్నప్పుడు మేము ప్రేక్షకులుగా ఆడియోలో విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసినాము, ఇప్పుడు స్వయంగా నువ్వు పాడుతూ ఉంటావు అంతే ఎంజాయ్ చేసినాము. అంతడుపులే నాగరాజ్. బాగుపడినావమ్మా, అంటే నీకు జ్వరంతో ఉన్నావు అనేది అర్థమైపోయింది. ఒకవేళ జ్వరం లేకుంటే అద్భుతంగా వాడతావు అని తెలిసింది. సరే, ఇక్కడ ఏమున్నా ఏం లేకపోయినా ఇది పోటీ కాబట్టి ఇక్కడ ఎట్లా వాడినాం అనేది పరిగణలోకి తీసుకుంటారు జడ్జెస్ కాబట్టి. వాళ్ళ సూచనలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పరిశీలించుకో. దాదాపు అయితే బాగా పాడినావు. నువ్వు జ్వరం లేకుంటే ఇంకా బాగా పాడతావు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, గుడ్ లక్. సూపర్ అన్న కదా, జ్వరం లేకుంటే ఇంకా మంచిగా పాడుతుండే కదా. థ్యాంక్ యూ. అయినా కూడా చాలా 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 కష్టపడి పాడావురా మా అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్ నీకు. థ్యాంక్ యూ రా. ఎన్నడూ నలుగురు వస్తారు కానీ ఇది స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఈసారి ఐదుగురు వచ్చారు. అందరు ఏకదం వాడిరు, ఖతర్నాక్ వాడిరు, సూపర్ వాడిరు. మళ్ళీ ఎవరు ముందు పోతారు తెలుసుకోవాలంటే ముందు మన జెర్సా నడుచుకుందామా, లేకపోతే వాళ్ళని ముందు పిలుచుకుందామా? వాళ్ళని ముందు పిలుచుకుందాం రా. సరే రర్రి మరి అందరు. ఏమన్నా ఏమన్నా కలకల కలకల ఆడిపోతుంది. రోజు నలుగురు ఉంటుండే, ఇవాళ మాత్రం ఐదుగురు ఉన్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా 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 మంచిగా ప్రజెంటేషన్ చేశారు అందరూ. మరి మీలో ఎవరు ముందుకు వెళ్తున్నారు, ఎవరు వెనక్కి వెళ్తున్నారు తెలుసుకోవాలంటే మా జడ్జెస్ అన్నల్ని అడగాలి. మరి ముందుగా మురళీ మధు అన్న. ప్రతి ఒక్కరూ ఇక్కడికి మెయిన్, మీరు సెలెక్ట్ కావటమే గెలిచినంత గొప్పది. అయ్యో మాకు రాలేదు, మేము రాలేకపోయినాము, ముందుకు పోలేకపోయినాం అనేటువంటి బాధ ఉండనే వద్దు ఇక్కడ. ఎందుకంటే మీరు 3000 మంది అప్లై చేసినారు దీనికి. కేవలం 48 మందినే సెలెక్ట్ చేసినారు. అంటే వీళ్ళు 48 మంది గెలిచినట్టే భావించాలి దయచేసి. ఎందుకంటే ఇది చాలా గొప్ప ప్రయత్నం. ఇది పోటీలో ఎవరినో ఒకరిని మాత్రం ఖచ్చితంగా మేము సెలెక్ట్ చేయాలి, అది తప్పదు. అట్లా సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరో ఇప్పుడు మా మిత్రుడు వరంగల్ సీనన్న మనకు ఈ పొజిషన్ని డిక్లేర్ చేస్తాడు. సీనన్న, 5 పాటలకు 5 పాటలు కూడా అద్భుతమైన ట్రెడిషనల్ ఫోక్స్. అందులో కొన్ని పాటలు ఒకటే రిధంలో వచ్చిన పాటలు. కాంపిటీషన్ కాబట్టి ఇంతవరకు జరిగిన కాంపిటీషన్లలో డిఫరెంట్ వాయిస్, డిఫరెంట్గా పాడే సింగర్, డిఫరెంట్ బాణి, డిఫరెంట్ సాహిత్యం, డిఫరెంట్ మూమెంట్, యాక్టివ్గా చాలా చక్కగా ప్రజెంట్ చేసిన తమ్ముడు చెల్లే. దండం పెడతా, జల్దీ చెప్పన్నా, టెన్షన్ పెడుతున్నావు. చెల్లే
ముగ్గురు చెల్లెళ్ళు వాడినా అందులో నుండి ఏ చెల్లె కాకుండా రఘును ఎంపిక చేసినాం విజయనగరం. విజయనగరం రఘు ఈ ఎపిసోడ్ విజేత. సూపర్ సూపర్ కంగ్రాచులేషన్స్ రఘు. ఈ జానపదాలు మన ఆచారాలని, మన సాంప్రదాయాలని, మన అలవాట్లని, మన కట్టుబాట్లని చెప్పి గడగట్టి వేరుక డాండ 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 నిధమ్ముల అజాండం నిండా మత్త వేదనమునెక్కి తరతరాల మన తెలుగు సంస్కృతిని ముందు తరాల వారికి అందజేయండి. అవి అజరామరాలను సాటి చెప్పడం కోసం ఇటువంటి చక్కలను అంతరించిపోతున్న మరుగులు పడుతున్న పల్లె జానపదాలు అందించడానికి మంచి చక్కటి వేదికను కల్పించినటువంటి మన టెన్ టీవీకి, మన మైక్ టీవీకి, మహానుభావుల జడ్జెస్కి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మా మైక్ టీవీ అధినేత మా అప్పిరెడ్డి అన్న వచ్చేసిండు, ప్లీజ్ వెల్కమ్ అప్పిరెడ్డి అన్న. మా అన్న ఏదో మాట్లాడతానని ఇక్కడికి వచ్చిండు. అన్న ఎట్లున్నావునా? చాలా బాగున్నా. నేను నువ్వు ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటావు అన్న, సూపర్ ఉంటావు. ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన అందరు సింగర్స్ చాలా బాగా పాడుతున్నారు. సో 3000 మందిలో 48 మెంబర్స్కి మీరు అందరు ఇక్కడికి వచ్చారంటే మీరు అందరు గెలిచినట్టే. సో మీరందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఒకరు ఇక్కడ ఎవరినో ఒకరు సెలెక్ట్ చేయాలి కాబట్టి గెస్ట్లు పాపం వాళ్ళకి కూడా టఫ్ జాబ్ లాగా ఉంది. సో ఒకరిని పంపించాలి కాబట్టి ఫైనల్కి పంపిస్తున్నారు, సెమీఫైనల్ ఆర్ క్వార్టర్ ఫైనల్కి. బట్ మిగతా వారందరికి కూడా మైక్ టీవీ ఎప్పుడూ సహాయం ఉంటుంది. సో మీరందరూ ఎవరు భయపడకుండా, ఇంకా ముఖ్యంగా గిరిజన అమ్మాయి చాలా బాగా పాడింది. సో వారు ఇంట్లో కూడా సపోర్ట్ చేయట్లేదని తెలిసింది, అక్కడ లోకల్లో విలేజ్ కానీ. అట్లా కాకుండా మీరు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరందరూ సపోర్ట్ చేసి వాళ్ళకున్న టాలెంట్ని గుర్తించి అందరూ ఎంకరేజ్ చేయాలి. తప్పనిసరిగా మేము ఫ్యూచర్లో కూడా మైక్ టీవీ మరియు టెన్ టీవీ ద్వారా వారందరికీ అన్ని విధాలుగా సహాయం చేస్తామని, వాళ్ళ టాలెంట్ని బయట తీసుకొస్తామని తెలియజేస్తున్నాను ఈ సభకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎంతో మందిని చదివిస్తున్నారు, ఎంతో మందికి ఆదర్శం, ఇలాంటి కళలను బతికిస్తున్నారు. థ్యాంక్స్ ఏ లాట్. మరి చూసిర్రు కదా ఇవాళ ఎపిసోడ్, ఇది ఇవాళ ఎపిసోడ్ లో విన్నర్ రఘు. కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ మరో ఎపిసోడ్ లో మరో నలుగురిని తీసుకొస్తా, మంచి మంచి పాటలు పాడేటోళ్ళని తీసుకొస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఫోక్స్ స్టూడియో పవర్డ్ బై శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్. బాయ్, చూస్తూనే ఉండండి. మన ఫోక్ స్టూడియో జానపదాల ప్రయాణము ఇవాళ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నది. మోగోలను గన్నావా మొక్కుకున్నావా, అమ్మా నీలో గిల్లు మొక్కుకున్నావా, అమ్మా నీలో గిల్లు. పాటను మొత్తం మీద మేము బాగుంది అని చెప్పాలంటే కేవలం నీ గొంతును బట్టి చెప్పాలి. అద్భుతమైన గొంతు, అందుకే నీ గొంతులో మట్టి వాసన ఉంది. థాంక్స్ అమ్మా, చాలా బాగుంది గొంతు. మక్క సేన్లా మందలు పడితే మందలించా నేనే పోతే, సక్కనైనా మేకా పిల్ల సరుగునొచ్చి మందల దూలే. ఆ ఇద్దరిని చేసుకుంటే దేవుడా, నేనెంత పని చేసుకుంటే బాలుడా. ఆ ఇద్దరిని చేసుకుంటే దేవుడా, నేనెంత పని చేసుకుంటే బాలుడా. అద్భుతమైన అభినయం చేసిండు బాబాండ తమ్ముడి గొంతు, సూపర్. నువ్వు ఎంచుకున్న పాట మంచిది, నువ్వు పాడే విధానం మంచిది, నువ్వు మంచి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. డ్యాన్స్ చేస్తాను, చేయితో తిప్పి తిప్పి మరీ చూపెడతాను, ఎట్లా కొట్టిందో. చెవుల కమ్మల మీద, ముఖ పిల్ల మీద, కాల పట్టిల మీద, కాల కడియల మీద, సైగ సయ్యవే పిల్లో మేనగోడల వరస, సైగ సయ్యవే పిల్లో మేనగోడల వరస. నువ్వు వాడుతుంటే మాకు కూడా ఎగరాలనిపించింది. చెరువులోని చేప పిల్ల, సాకిరేవు కర సక్కని పిల్ల, సన్న జాజి మల్లె తీగవి, ఓ రాజమ్మ సన్నని నడుము లాంటి దానివి, సన్న జాజి మల్లె తీగవి, ఓ రాజమ్మ సన్నని నడుము లాంటి దానివి. పాట అంతా ఎత్తుకొని చాలా అద్భుతంగా వాడుకుంటూ పోతాను. ఏం ఎక్కడ దొరుకుతావు నువ్వు, దొరికేటట్లు లేవు అని నేను మురళీమాస్ సార్తో అంటున్నా. ఆ టనీటి తిరిగే లోపే దొరికిపోయినావు నువ్వు.